ఇస్ బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారు. కొంతకాలంగా మోదీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటో నాయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సో మరింత సమాచారం అందించేందుకు మా బిజినెస్ ఎడిటర్ నాగేంద్ర సాయి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సాయి, ఏంటి సడన్ డెసిషన్? నిజంగా వ్యక్తిగత కారణాలే రీజన్ అనుకోవచ్చా మనం? సంతోష్, గత కొద్ది కాలం నుంచి అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వానికి మధ్య విభేదాలు పొడసూపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. డిమానిటైజేషన్ దగ్గర నుంచి ఉర్జిత్ పటేల్ మీద అనేక విమర్శలు వెల్లువెత్తునే ఉన్నాయి. అటు ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మధ్య ఏదో అగాధం నెలకొని ఉంది అని చెప్పి అనేక సందర్భాల్లో అది ప్రూవ్ అవుతూ వచ్చింది. తాజాగా మనకి ఒక బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు సహా ఎన్పిఏలకు సంబంధించిన ఇష్యూ, అలాగే ఈ మధ్యకాలంలో ఆర్బీఐ నుంచి పెద్ద ఎత్తున డివిడెండ్ ప్రభుత్వానికి ఇవ్వాలి అన్న అనేక అంశాల నేపథ్యంలో అటు ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మధ్య తారాస్థాయిలో విభేదాలు చేరుకున్నాయని చెప్పుకోవాలి. అటువైపు ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య కూడా ప్రభుత్వం అనేది ప్రభుత్వం టెస్ట్ మ్యాచ్ ఆడాలని, ప్రభుత్వం 2020 ఆడాలని చూస్తుంది, కాదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం టెస్ట్ మ్యాచ్ ఆడే పరిస్థితిలో ఉంది అన్న ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దానికి ప్రతిగా అరుణ్ జైట్లీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ల మీద వ్యాఖ్యలు చేయడం, ఇలా అది ఇరు పార్టీల నుంచి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్న తరుణంలో ఎప్పుడొకప్పుడు ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఉంది అని చెప్పి గత కొద్ది కాలం నుంచి అనుకుంటూనే ఉన్నాం. అయితే ఇంత సడన్ గా ఆయన రాజీనామా చేస్తారని ఎవరు ఊహించలేదు. మొన్నటికి మొన్న ఆల్మోస్ట్ 15 డేస్ బ్యాక్ ఆయన రాజీనామా చేయొచ్చేమో అన్నంత ఇది తలెత్తింది. కాకపోతే అంతా సర్దుమణిగాయి, ఇద్దరి మధ్య ప్రస్తుతానికి ఏదో ఒక సయోధ్య లాంటిది కుదిరింది అనుకుంటున్న తరుణంలో ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం అనేది ఒక రకంగా ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నింటికి చాలా కోలుకోలేని షాక్ లాంటిదని చెప్పుకోవాలి. ఇప్పటికే రేపు రాబోయే ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఏదైనా ఎదురుదెబ్బ తగులుతుందేమో అన్న ఒక ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే స్టాక్ మార్కెట్స్ అన్ని కుదేలు అవుతున్నాయి. ఇప్పుడు ఈ వార్త రావడం మరింత పానిక్నెస్ క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. సంతోష్, సో అంటే గత మీటింగ్ కూడా మనం చూసాం ఆర్బీఐ కి స్వయం ప్రతిపత్తి కావాలి అని మీటింగ్ జరగడం కేంద్రంతో. సో ఆ మీటింగ్ లో అందరూ పాల్గొనడం కూడా జరిగింది, ఆర్థిక మంత్రి అందరూ కూడా. సో కొంచెం పరిస్థితులు చెక్కబడుతున్నాయి అనుకునే టైంలో సో ఉర్జిత్ రాజీనామా అనేది సడన్ గా వింటూ ఉన్నాం. సో అంటే పరిణామాలు ఎలా మారబోతున్నాయి అంటారు సాయి? పరిణామాలు ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డే టు డే యాక్టివిటీలో ప్రభుత్వం జోక్యం మంచిది కాదు అని చెప్పి గత కొద్ది కాలం నుంచి పదే పదే అనేక ఆర్థికవేత్తలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్లు, అలాగే నిపుణులు కూడా చెప్తూనే ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం ప్రతి విధానంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి విధానంలో చెప్పించడం అనేది ఒక రకంగా కాస్త ఇబ్బందికర పరిణామంగానే ఉంది. దీనితోడు డిమానిటైజేషన్, ఒకటి డిమానిటైజేషన్ టైంలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా గవర్నర్ కూడా తెలియకుండా నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడం అక్కడ మొదలైంది. యాక్చువల్గా దానికి అక్కడి నుంచి బీజం పడింది అనుకోవాలి. అక్కడి నుంచి ఈ వరుసగా 2 ఏళ్లుగా అనేక పరిణామాలు అటు ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా, లేకుంటే ప్రభుత్వం చెప్పిన దానికల్లా ఆర్బీఐ గవర్నర్ ఆటాడుతున్నారు అన్న కొద్ది నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. దీంతో అటు ఉర్జిత్ పటేల్ కూడా కొద్ది రోజులు తన స్వరాన్ని పెంచారు. విరల్ ఆచార్య మధ్యకాలంలో డిప్యూటీ గవర్నర్ గా వచ్చారు, ఆయన కూడా తీవ్రస్థాయిలో ప్రభుత్వం మీద కాస్త తన ధోరణిని చెప్తూనే వస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఇద్దరి మధ్య దాదాపుగా, ఎందుకంటే సత్సంబంధాలు దాదాపుగా కోల్పోయినట్టే కనిపిస్తుంది, అందుకే ఇంకా ఆయన ఇబ్బంది పడుతూ అటు ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో లేనందుకు ఆయన వైదొలిగినట్టు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు రాజీనామా తర్వాత ఆయన ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి తన మనసులో భావాల్ని పంచుకునే అవకాశం ఉందంటారా? సాధారణంగా అలాంటి జరగకపోవచ్చు. ఒక చిన్న లెటర్ మాత్రం ఆయన రిలీజ్ చేశారు, వ్యక్తిగత కారణాలతో వైదొలుగుతున్నారు, ఇంతకాలం సహకరించిన ఉద్యోగులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను అన్న ఒక జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి వైదొలిగా. దీంతో ఈ తక్షణం అంటే ఈ రోజు నుంచి ఆయన తన పదవి నుంచి వైదొలగబోతున్నారు. రేపు డిప్యూటీ గవర్నర్ నాకు తెలిసి ఆయన అధికారాలను తీసుకునే అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఆర్బీఐ గవర్నర్ ఎవరు ఉండొచ్చు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. సంతోష్, ఓకే. అంటే ఎవరు వరుసలో ఉన్నారు ఆర్బీఐ గవర్నర్ గా నెక్స్ట్? దానికి ఒక కమిటీ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకుంటారు. దానితో ప్రభుత్వం కూడా ఒక కమిటీ లాంటివి వేసి తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు అని చెప్పి నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారు, వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే డే టు డే రెగ్యులర్ అఫైర్స్ ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సంతోష్, రైట్.
సో ఇది మా బిజినెస్ బ్యూరో చీఫ్ నాగేంద్ర సాయి అందించిన సమాచారం.